మా పేరు అప్పలనాయుడు అండి. ఎలా జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందుబాటులోకి వస్తున్నాయి. పథకాల విషయంలో ఎటువంటి లోపం లేకుండా ఉంది. పరిపాలన విధంగా చూసుకుంటే నెక్స్ట్ కరోనా కాలంలో కాస్త అవకతవకల్ని ఎదుర్కొని చాలా కీలకమైన పాత్ర వహించినారు. మన రాష్ట్రానికి భిన్నంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అటువంటి కరోనా టైంలో కూడా ఆపకుండా పథకాలు వచ్చాయి. ఆ పథకాలు మనిషికి కావాల్సింది ఏంటి, ఇచ్చిన హామీ నిలబెట్టారా లేదనేది కావాలా, అది ఒకటే గమనిస్తారు మనిషి. మనిషి గమనించేది అదే గమనిస్తారనమాట. ఈ పథకాలు మనం ఇన్ని పథకాలు పెట్టేశాం కదా, ఆ పథకాలన్నీ తీర్చకుండా ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పేసి గమనించి ఈ పథకాల ముందు సంక్షేమాల తర్వాత విషయం పథకాల ముందు సంక్షేమ పథకాలన్నీ ముందు ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇచ్చారు. నెక్స్ట్ అభివృద్ధిని ఒక గణాంకంగా పెట్టుకొని అభివృద్ధి స్థాయిలో ముందుకు నడుస్తారనమాట. ఫస్ట్ కరోనా టైంని ఎదుర్కొని ఎటువంటి దీన్ని ఆపకుండా పథకాలన్నీ పెట్టారు. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతిదీ అభివృద్ధి అనేది ఎలా జరగాలో, మన ఆంధ్రాని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేసి ప్లాన్ చేసుకొని పథకాలు అందరికీ అందే అంటారా? అందరికీ అందే పథకాలు ప్రతి కుటుంబానికి వయసు అది చాలా పొరపాటు అండి. పథకాలు అనేవి అందరికీ అందే. కొన్ని ఇల్లు రాని వాళ్ళకి కొంత వ్యతిరేకత అంటే వస్తుంది. ఆ వ్యతిరేకతని మనం క్లియర్ చేసుకోవాలంటే రాని వాళ్ళని కొద్దిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్య రానివ్వకుండా చేసిన వల్ల ఆగిపోయినాయి అనమాట. లేదంటే ఎందుకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటున్నారు సంక్షేమ అందరము చెప్తామండి. రాజ్యాంగం మారాలి. రాజ్యాంగం మారిన తర్వాత ఆటోమేటిక్గా మన తాలూకా ఉనికి కూడా మారుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటే జగన్ తప్ప వేరొక గత్యంతరం లేదు మన రాష్ట్రానికి. అతను వచ్చారనుకోండి ఈ సంక్షేమాలు చేసుకుంటూ అభివృద్ధిని చాలా సక్రమంగా నడిపిస్తారు. గత టైంలో కరోనా పీడించేసిందనమాట. ఆ దాంట్లో అటువంటి కరోనా టైంలో కూడా పథకాలు ఏవి ఆపకుండా వచ్చాయంటే అది ఘనత, అది ఆశామాశాయింది కాదు. ఎంపీగా ఝాన్సీ గారు గెలుస్తారండి. ఝాన్సీ గారికి ఎందుకంటే ఆవిడ అంతకుముందు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆవిడ తలకు ఉనికి తెలుసు. ఆవిడకి ఏదో చేయాలని తప్పు ఉండిపోయింది అనమాట. విశాఖపట్నంకి ఏదో ఒకటి చేయాలా, మనం అంటూ ఇంత రాజకీయంలో ఉండిపోయినాం, మనం ఎవరికి ఏం చేసాము, మనం అంటూ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా ప్రజలకు మేల్కోవాలని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ దిగారు. ఆవిడ దిగడం కాదు, ఆవిడ ఈ ట్రిప్ చేయవలసినవన్నీ చేయాలనుకున్నవన్నీ చేస్తారు, అది మా నమ్మకం. భరత్ గారి గురించి అంటే అతను ఎవరో ఎంతవరకు తెలియదు అసలుకి. ఇప్పుడు ఉన్న ఫలంగా వచ్చేసేంతో నేను నాది విశాఖపట్నం నేను ఏదో చేస్తానని అనుకుంటే నమ్మడానికి కూడా ఒక నమ్మకం కలగాలి కదా. ఇప్పుడు ఝాన్సీ గారు ఉన్నారంటే వాళ్ళ భర్త లోకల్ క్యాండిడేట్, అందులోనికి ఒక మినిస్టర్ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి నిలబెట్టుకోవడం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం రావాలా, అవన్నీ నిలబెట్టుకోవాలా, మనం నిలదొక్కుకోవాలి, మనంతటి మనం నిలబడాలనిస్తే తప్పని తప్ప ప్రజలకి ఏదో ఉద్ధరించాలని చెప్పేసి చెప్పిన మాటలు అవి కరెక్ట్ కావు. గత 5 ఏళ్ళలో ఎప్పుడన్నా కనిపించారు ఆయన ఇటువైపు? ఎక్కడికి ఏం కనిపించలేదు కరోనా, ఎక్కడ అసలు ఏమి కనిపించలేదు. ఇప్పుడు ఇదిగో ఈ 15 రోజుల నుంచి పేరు వింటున్నాం, మనిషిని చూడలేదు ఎప్పుడు కూడా. ఎన్నికల ప్రచారానికి కూడా ఎప్పుడు మనిషిని చూడలేదు, పేర్లు మాత్రం వింటున్నాం చాలాసార్లు. ఈ ఆటల మీద వీటి మీద పేర్లు చూడడమే తప్ప మనిషిని ఎప్పుడు చూడలేదు. ఝాన్సీ గారిని అంటే ఎప్పుడు చూస్తున్నాం ఏంటి ఆవిడ ప్రసారానికి ఏంటి, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళ బావగారింటికి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వస్తుంటారు, మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆవిడకి లోకల్గా మంచి పట్టు ఉందన్నమాట. ఆవిడ గెలిపించుకొని మా సత్తా ఏటో చూపించుకోవాలనే నమ్మకం మాకుంది. మా సత్తాను మేము సాక్షి చూసుకుంటాం, అంతవరకు వస్తాం.